ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల నానా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో నేను ఇంట్లోనే చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 to 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని దీన్ని ఒక పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. చూపించే విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నేనైతే ఆల్రెడీ 1/2 కేజీ ఆఫ్ మటన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని మటన్లోకి యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకు, 2 ఇలాయచీ, 2 లవంగాలు, 1 అనాస పువ్వు, అలాగే 1 దాల్చిన చెక్కను యాడ్ చేసుకుని 30 సెకండ్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిడ్ని పెట్టుకుని 3 to 4 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిడ్ పెట్టుకుని 5 మినిట్స్ పాటు మటన్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి మరోసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 to 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మరోసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుని దీనిపై నుండి లిడ్ పెట్టుకుని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లిడ్ని ఓపెన్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిపై నుండి గరం మసాలా అలాగే కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాము. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.